విజయనగరం పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఎం హరి జవహర్ లాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదనపు ఎస్పీ సత్యనారాయణ రావుతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలును పరిశీలించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ బాలాజీ జంక్షన్ మీదుగా మూడు లాంతర్ల కోడలి వరకు వెళ్లిన కలెక్టర్ మూడు లాంతర్ల కోడలి వద్ద దుకాణాలు పన్నెండు గంటల తర్వాత కూడా తెరిచి ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపుల వద్దకు వెళ్లి స్వయంగా జిల్లా కలెక్టర్ దుకాణాలు మూయించివేశారు. రెండు గంటల తర్వాత కూడా పెద్ద ఎత్తున వాహనాలపై ప్రయాణించడంపై వాహనదారుల్ని కలెక్టర్ మందలించారు. మే ఐదో తారీఖు నుంచి పన్నెండు గంటల తర్వాత పూర్తి స్థాయిలో పరిశీలించి ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈ కోవిడ్ నైన్టీన్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఈ కంటైన్మెంట్ మెజర్స్ అన్నవి ఉపయోగపడతాయనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క ఆర్డర్స్ని ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. దీన్ని మనము ప్రజలను పూర్తిగా సూచా తప్పకుండా పాటించాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. ప్రజలు ఈ టైంలో పూర్తిగా పోలీస్ వ్యవస్థకి సహకరించాల్సినటువంటి సందర్భం ఇది. అలాగే వైద్యులు అలాగే శానిటేషన్ వర్కర్స్ పోలీస్ వారు వీరందరూ కూడా పూర్తిగా పనిచేస్తూ ఉన్నారు ఈ టైంలో కోవిడ్ వారియర్. ఈ సందర్భంలో ప్రజలు దానికి సహకరించి వారు చెప్పినట్టుగా నడుచుకున్నట్టయితే మన కోవిడ్ నైన్టీన్ స్ప్రెడ్ అన్నది రెండవ వేవ్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్న విషయం మేము అందరికీ చెప్తున్నాము. మరి పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మూడు రకాలుగా మనము వైద్యం అందిస్తున్నాము. కొంతమంది ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకుంటున్నారు, కొంతమంది కోవిడ్ కేర్ సెంటర్లో వైద్యం తీసుకుంటున్నారు.